संगारेड्डी जिल्ला नारायणखेड पट्टणंलोनी राजीव चौरस्ता वद्द कांग्रेस नेतलु मदन मोहन सुरेश शेट्कार संजीव रेड्डीलु सोशल डिस्टेंस पाटिंचकुंडा गुंपुलु गुंपुलुगा तिरिगारनि आरोपिस्तू पोलीस स्टेशन्लो टीआरएस नेतलु फिर्यादु चेशारु। ई संदर्भंगा एस्सी एस्टी विजिलेंस मानिटरिंग सभ्युलु रवींदर नायक् वैस चैर्मन् परशुराम नेतलु नजीब बासित అభిషేక్ షెట్కార్ మాజిద్ మూడ రామకృష్ణ గోపాల్ ఉబేద్లు ఎస్ఐ సందీప్ కు వినతి పత్రం ఇచ్చారు। నేను నారాయణఖేడ్ పట్టణవాసిని। ఇవాల 18వ తారీఖు నాడు ఇవాల మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది। నారాయణఖేడ్ మున్సిపాలిటీ కౌన్సిలర్లము చైర్మన్లు మరి పోటి చేసిన అభ్యర్థులు టిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి ఇవాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సందీప్ సార్ గారికి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది। నిన్న 17వ తారీఖు నాడు ఎంపీగా కాంటాక్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కాంటాక్ట్ చేసినటువంటి మదన్ మోహన్ రావు గారు మరియు గౌరవ మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ గారు మరి సంజీవ్ రెడ్డి గారు నిన్న నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శానిటైజేషన్ అని చెప్పేసి ఊరికే తమాషాలు చేయడానికి అంటే గతంలో మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండానే వాళ్ళు చేయడం జరిగింది। సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు। వాస్తవానికి లాక్ డౌన్ జరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి 45 రోజులు 50 రోజులు గడిచిపోయినా కానీ నిద్రలో నుండి వచ్చి ఇవ్వలేదో వాళ్ళ పార్టీ తగాదాలు ముదిరినాయి అని చెప్పి ఉద్దేశంతో నారంకేళ్ళు అడుగుపెట్టి వాళ్ళ దాంట్లో సఖ్యత పెంచడానికి వచ్చినట్టు కనబడుతుంది తప్ప ప్రజలకు చేయడానికి కాదు। వాస్తవానికి వారు నారంకేళ్ళు ఒక కేసు కూడా లేకుండా చేసిన ఘనత ఇక్కడ అధికారులది ప్రభుత్వంది మరి గౌరవ శాసన సభ్యులది ఇందులో ఎంపీ గారు ఉన్నారు మరి మంత్రి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ ఉన్నారు మా టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు శానిటైజర్ ప్రతి ఒక్క వ్యక్తులు చేస్తారు తప్ప వీళ్ళు రాజకీయం చేయడానికే వచ్చిండ్రు। వీళ్ళు నిన్న సామూహికంగా ఒకటే దగ్గర గుంపుగూడి వీలే వైరస్ ని వ్యాప్తి చెందడానికే వీళ్ళు చేసిర్రు। వీళ్ళకు ఎక్కడైతే ప్రజల పక్షాన నిలబడ్డారు ఆకలితో నిన్న వాళ్ళని మారుమూల తాండాలనండి గ్రామాలనండి ప్రతి ఒక్క గడప కూడా ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు కరోనా వైరస్ తోని బాధపడుతున్నారు రోగి ఈ రోగం చాలా పెద్ద రోగము దీనికి చికిత్స లేదు కాబట్టి దీనికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా చేతులు కడగాలి శుభ్రత ఉంచాలి పట్టణాన్ని శుభ్రత ఉంచాలి పల్లెలను శుభ్రత ఉంచాలి మరియు తాండాలలో కూడా చైతన్య పరిచిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది టిఆర్ఎస్ కార్యకర్తలది అక్కడ ఎంపీటీసీలనండి జెడ్పీటీసీలనండి సర్పంచ్లనండి వార్డ్ మెంబర్లనండి ఇక్కడ మున్సిపాలిటీలో తీసుకుంటే కౌన్సిలర్లు వైస్ చైర్మన్ చైర్మన్ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నొచ్చి మళ్ళా రాజీవ్ కూడలిలో నిలబడి వాళ్ళు ఒక జాతరగా ఒకటే దగ్గర కూర్చొని రాజకీయం చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఐపీసీ సెక్షన్ 188 కింద వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది। దాంతోపాటు ఆ కాపీ సిఐ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది। ఐపీసీ సెక్షన్ చట్టం ప్రకారం 197 ప్రకారం కూడా వీళ్ళ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారాయణఖేడ్ పట్టణం తరఫు నుండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా వారి మీద ఇచ్చినాము వెంటనే వీరిని శిక్షించాలని చెప్పేసి కూడా మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ ని వేడుకుంటున్నాం। ఏంట్రా తమ్ముడు నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కాని నేసుకుందా? ఏంటన్నయ్యా ఒక్క రెడీమేడ్ షాప్ లో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు। అన్నయ్య ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణులు కొనుక్కుంటున్నారు నాకు కూడా కావాలన్నయ్యా। ఒరే పెద్దోడా ఆ సీరియల్ లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో నాకు కూడా అలాంటి చీరలు కావాలరా। వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి। ఏంటి నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు చెల్లికి లంగావోనీలు ప్రతి కుటుంబంలో అందరికీ కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే। షాపింగ్ మాల్ అంటున్నావు అది పెద్ద దుకాణం కదరా ధరలు ఎక్కువ ఉంటాయేమో। అందరూ ఇలాగే పొరపడతారమ్మా దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు। అయితే పదండి నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం। నారాయణి షాపింగ్ మాల్ జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్ అందరికి నచ్చిన షాపింగ్ మాల్ ఇంకెందుకు ఆలస్యం పదండి నారాయణఖేడ్ లోని మన నారాయణి షాపింగ్ మాల్ కి। హాయ్ దిస్ ఇస్ సాయి హన్సిక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఛానల్।